మానవుడు దేవుడే అయినా, మానవుడు అంటే ఆత్మ, దేవుడే అయినా ఆ లక్షణాలు, ఆ శక్తులు, ఆ మహత్యాలు మానవునిలో ఎందుకు లేవు? సామాన్య మానవుడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇది చాలా మందికి ఉండేటువంటి డౌట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆత్మ అంటే మానవుడు, దేవుడే అయినా ఆ లక్షణాలు, ఆ శక్తులు, ఆ మహత్యాలు మానవుల్లో ఎందుకు లేవు? సామాన్య మానవుడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇంకేతంటే పత్రి గారు అస్తమానం చెప్తూనే ఉంటారు, వీఆర్ ఆల్ గాడ్స్ అంటారు, నువ్వే దేవుడు అంటారు. వీళ్ళకి అసలు నమ్మకం కలగదు, అలాంటి అడిగినా నేను నిజంగా దేవుడా, మరి నేను దేవుడు అవుతే ఏమున్నాయి, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఈ తప్పులు నేను ఎందుకు చేస్తున్నాను, దేవుడే నేను ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాను అని వాళ్ళకి నమ్మకం కలగదు. నేనేంటి దేవుడు అనేటువంటి స్థితిలో ఉంటారు. అది ఎందుకు మానవుడు నిజంగా దేవుడే నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ దేవుడే, నీ ప్రవర్తన ఎలా ఉన్నా ఎంత దారుణంగా ఉన్నా నువ్వు దేవుడే. ఏంటి కారణం? ఈ మనుషుల ప్రవర్తన చూసి దేవుడు ఇలా ఉంటారా అనేటువంటి డౌట్. కానీ అందరూ దేవుళ్ళే, దానికి కారణం తెలుసు, ఆత్మ దేవుడు అన్నది సత్యం. మనమంతా ఆత్మలమే, మనల్ని అంటే ఆత్మని స్థూల సూక్ష్మ కారణ దేహాలనే బలమైన ప్రాకారాలు కలిగిన కోటలో బందీగా ఉన్నాం. అంటే ఆత్మ ఉంది, స్థూల సూక్ష్మ కారణ దేహాలనే బలమైన ప్రాకారాలు కలిగిన కోటలో బందీగా ఉన్నాం. అవే కాదు, ఇంకా మనసు, మాయా, త్రిగుణాలు, ఐదు తత్వాలే కాకుండా 25 ప్రకృతులు కట్టివేశాయి. మనసు, మాయా, త్రిగుణాలు, ఐదు తత్వాలే కాకుండా 25 ప్రకృతులు కట్టివేశాయి. వీటితో పాటు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆత్మను బానిసగా చేశాయి. అంటే ఒక్కసారి గుర్తించుకోండి, ఆత్మ పైన ఇన్ని ఆవహించి ఉంటే నువ్వు దేవుడిగా ఎలా ప్రవర్తిస్తావు నాయన? ఇట్లన్నిటిలోంచి బయటికి రావాలి. మనస్సు శూన్యం చేయాలి, మాయ బయటపడాలి, త్రిగుణాలు దాటాలి, అన్ని రకాల తత్వాలు, అన్ని రకాల ప్రకృతులు అధిగమించాలి. వీటితో పాటు అరిషడ్ వర్గాలు, వాటిని మన అదుపులో ఉంచుకోవాలి, లేకుండా చేయడం కాదు. అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయి. మనసును శూన్యం చేసుకుంటాం, మాయని జయిస్తాం, త్రిగుణాలు దాటుతాం. ఎన్ని ఎప్పుడైతే మనం చేశామో అప్పుడు నువ్వు దేవుళ్ళా ప్రవర్తిస్తావు. అయ్యే చెప్తున్నాం, మేడం చెప్పినా, నేను చెప్పినా, పత్రి గారు చెప్పినా, ఎవడు చెప్పినా అయ్యే చెప్తున్నాం, మెల్లిమెల్లిగా చేస్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ జిమ్లో కూడా చెప్పుకుంటాం కదా, 3 గుణాలు. ఇప్పుడు మనం ఏ గుణంలో ఉన్నామో వాటిని అధిగమించాలి, తీవ్ర సాధన చేయాలి, సాత్వికమైన సహకారం తీసుకోవాలి అని చెప్పి
చెప్తూనే ఉన్నాం మనం. మనసును అధిగమించాలి అంటే మూడు స్టేజ్లు చెప్పాను ధ్యానంలో, నిశ్చలము, నిర్మలము, శూన్యం. శూన్యం అయిపోతే ఇంక మనసు పైనే ఉంది. పంచవింశతి అని చెప్పి పత్రి గారు తులసిదళంలో చెప్పడం జరిగింది. 25 ప్రకృతి తత్వాల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ వింటే అంత తేలిగ్ కాదు. అందుకే పత్రి గారు ఏమంటారంటే 4-5 వందల జన్మలు పడుతుంది ఈ స్థాయికి రావడానికి. ఈ 4-5 వందల జన్మలు లేనప్పుడు ఇంకా ఎన్ని రకాల వాటితోటి రకరకాల ప్రభుత్వం ఉంటుందో సహజం, అది ఎవరికైనా సహజం. ఏదో మన దాంట్లోకి వచ్చిన వాళ్ళు మటుకు చాలా బయట అందరి మీద కూడా చాలా హై లెవెల్లో ఉన్నట్టే లెక్కన. అందుకే ఆసక్తి చూపిస్తున్నారు మన క్లాసుల మీద, వీటి మీద దృష్టి పెడుతున్నారు. ఇన్ని దాటాలి అప్పుడు నీకు దైవత్వం వస్తుంది. ఏమీ దాటకుండా వీటిని అధిగమించకుండా ఆడవుడో గైడింగ్ మాస్టర్ వస్తుందని ఊహించుకో. నువ్వు దివ్యత్వాన్ని పొందేశావని అనుకో, ఆయన వచ్చి ఇచ్చేసాడని అనుకో, ఈయన వచ్చి ఇచ్చేసాడని అనుకో, అంటే నువ్వు దేవుడు అయిపోతావా నాయన? ఇన్ని రకాల ఆటంకాలు ఉన్నాయే. నువ్వు దేవుడు కావాలి అంటే, జీవుడు దేవుడు కావాలి అంటే ఎన్ని అవరోధాలు ఉన్నాయి, వీటిని అధిగమించాలి. దీనికి ఎన్ని జన్మలు పడుతుంది? ఊరికే ఒక జన్మలో ఒకడు గైడింగ్ చేసేస్తే, ఈ డనేసుకుంటే అయిపోతే ఇంకేముంది? ప్రపంచం ఒక్కసారి దేవుళ్ళు అయిపోతాడంట. మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో 38వ శ్లోకం, ఆ శ్లోకం మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు మనం దేవుళ్ళమైన మానవుల్లో ఉన్నామన్న దానికి. అది ఏంటంటే, అది ధూమేన ప్రియతే వహ్ని వ్యధ దర్శోమ లేనచ యదోల్బేన వృతో గర్భస్తద తేనే దమ వృతం అని చెప్పి ఆ శ్లోకం. పొగ చేత అగ్ని, ముడికి చేత అద్దము, మావి చేత గర్భమందల శిశువు కప్పబడి ఉన్నట్లుగానే ఆ మనస్సు కామము చేత ఈ ఆత్మజ్ఞానం అంటే ఆత్మ కప్పబడి ఉంది అని చెప్పి ఆ శ్లోకంలో. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను తాత్పర్యం రాసుకోండి. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భమందల శిశువు కప్పబడి ఉన్నట్లుగానే ఆ కామము చేత అంటే మనస్సు చేత ఈ ఆత్మజ్ఞానం అంటే ఆత్మ కప్పబడి ఉంది. పొగ పోవాలి, అగ్ని కనపడాలంటే, ప్రతిబింబం కనపడాలంటే అద్దం మీద ఉన్న మురికి పోవాలి, శిశువు కనపడాలంటే మావి తొలగించాలి. అలాగే నువ్వు దైవంగా నువ్వు వ్యక్తం కావాలి అంటే అలా కప్పబడి ఉన్నాయన్నీ తొలగిపోవాలి. దానికి 4-5 వందల జన్మలు పడుతుంది. మనం 350 జన్మలు దాటి ఉన్నాం. థ్యాంక్ యూ.